हेलो फ्रेंड्स, वेलकम बैक टू हेलो फ्रेंड्स, वेलकम बैक प्लीज फोन हेलो फ्रेंड्स हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल कल्पना ट्रेंड्स। ई रोज ఒక డిఫరెంట్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన ట్రెండ్స్. ఈ రోజు ఒక డిఫరెంట్ ఐ మేకప్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ ఈ రోజు కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ లెట్ అస్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోని నేను ఫన్నీ వీడియోతో స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను ఇంట్రడక్షన్ చేద్దామని చేస్తుంటే మా ఎంప్లాయీస్ వేసిన జోక్కి ఇంకా నవ్వొచ్చేసింది అనమాట. సో ఫన్నీగా ఉందని చెప్పేసి అది అలానే కంటిన్యూ చేశాను. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మాత్రము స్మోకీ ఐ మేకప్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇది. స్మోకీ ఐ మేకప్ అంటే మీ అందరికీ జనరల్గా ఐడియా ఉండి ఉంటుంది. ఇది వెస్ట్రన్ లుక్ ఇస్తుంది మనకి. వెస్ట్రన్ పార్టీస్కి అంటే రిసెప్షన్కి, ఈవినింగ్ పార్టీస్కి అలాంటి వాటికి బాగా సెట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి ఎక్కువగా కాలేజ్ గోయింగ్ గర్ల్స్, టీనేజర్స్ ఎక్కువగా ఇష్టపడతారు. కాకపోతే దీన్ని ఎవరైనా కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ మేకప్ అనేది చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వేసుకుంటే ఎలా కనిపిస్తామో ఏంటో, నలుగురు వాళ్ళు వీళ్ళు చూసి ఏమనుకుంటారో అని చెప్పేసి అనుకుంటుంటారు కదా. సో అలా ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు కూడా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్ లుక్ ట్రై చేస్తుంటేనే కదా మనకి ఎలా ఉందని తెలిసేది. ఎప్పుడు ఒకటి ఇలా కాకుండా మనకి ఈ ఫొటోస్లో వీడియోస్లో చాలా బాగుంటుంది అనమాట. అవే కదా మనకి ఎప్పుడు ఉండే లైఫ్ లాంగ్ మెమోరీస్. సో చూసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ మేకప్ అనేది మనం న్యాచురల్గా కావాలంటే న్యాచురల్గా కూడా చేసుకోవచ్చు, హెవీ లుక్ కావాలంటే హెవీ లుక్ చేసుకోవచ్చు. చాలా వరకు అయితే న్యాచురల్గా ఉండడానికి ఇష్టపడతారు. ఎవరు కూడా మేకప్ వేసుకున్నట్టు తెలియొద్దు, న్యాచురల్గా ఉండడానికి ఇష్టపడతారనమాట. అలా కూడా మనం మేకప్ అనేది చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా ఫొటోస్లో ఉన్నదానికి ఇప్పుడు మేకప్ వేసుకున్న తర్వాత దిగిన ఫొటోస్కి చాలా డిఫరెన్స్ ఉంటుందని మీకు కూడా తెలుసు. ఈ మేకప్లో ఫస్ట్ నేను కన్సీలర్ యూజ్ చేశాను, ఎందుకంటే మనకి కళ్ళ మీద ఉన్న బ్లాక్నెస్ అనేది కనిపించకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఫస్ట్ కన్సీలర్ యూజ్ చేయాలి. నెక్స్ట్ పౌడర్ అప్లై చేసుకున్నాక ఐబ్రోస్కి వచ్చేసి నేను బ్లాక్ ఐ షాడోనే వాడాను, ఐబ్రో పెన్సిల్ అలాంటిది ఏం యూజ్ చేయలేదు. నెక్స్ట్ ఐ షేడ్స్కి వచ్చేసి ఒక టూ టైప్స్ యూజ్ చేశాను, బ్రౌన్ ఒకటి, బ్లాక్ ఒకటి. సెంటర్లో మనకి హైలైటింగ్గా ఉండడం కోసం ఐబాల్ మీద మనం సిల్వర్ ఐ షాడో అప్లై చేసుకున్నాను. నెక్స్ట్ ఐబ్రో కింద కూడా హైలైటింగ్ ఉండాలని చెప్పేసి సిల్వర్ కలర్నే అప్లై చేశాను. నెక్స్ట్ లైనర్ పెట్టుకుంటాము, ఐలైనరు. దాంట్లో కూడా డిఫరెంట్ షేప్స్ పెట్టచ్చు, సన్నగా పెట్టచ్చు, వింగ్స్ ఇచ్చి పెట్టచ్చు, కొంచెం బ్రాడ్గా పెట్టచ్చు అనమాట. ఇక్కడైతే నేను అన్ని దిక్కుగానే అప్లై చేస్తున్నాను, కాజల్, మస్కారా అన్నీ కూడా. లెన్స్ యూజ్ చేశాను దీంట్లో, నేను హేజల్ లెన్స్ యూజ్ చేశాను. దాంట్లో కూడా షేడ్స్ ఉంటాయి మనకి ఏ మేకప్కి ఎలా యూజ్ చేయాలని చెప్పేసి. మీరు ఆన్లైన్లో తీసుకున్నట్లయితే చూడొచ్చు అనమాట ఏది దేనికి సెట్ అవుతుందని చెప్పేసి. ఇంకా నేను నెక్స్ట్ చేసే వీడియోస్లో ఫుల్ డిస్క్రిప్షన్ ఇచ్చి చేస్తానని ఇప్పుడు జస్ట్ అలా చూపిస్తున్నాను. లెన్స్ అప్లై చేసే వాళ్ళు మాత్రం కాజల్ అప్లై చేసే కంటే ముందే లెన్స్ పెట్టుకోవడం బెటర్, ఎందుకంటే మళ్ళీ వాటర్ వస్తాయి కాబట్టి కంట్లోంచి స్మడ్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మస్కారా అప్లై చేసే ముందు మాత్రం ఐలాష్ కలర్తో అలా కర్ల్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆర్టిఫిషియల్ ల్యాషెస్ అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మస్కారా వేసాకనే ఆర్టిఫిషియల్ ల్యాషెస్ అనేది అప్లై చేసుకుంటాము. మీరు ఇప్పుడు ఫైనల్గా చూడొచ్చు బిఫోర్ ఐస్కి ఆఫ్టర్ ఐస్కి ఎంత డిఫరెన్స్ ఉందని చెప్పేసి. ఎంత చిన్న కళ్ళు అయినా కూడా మనకి మేకప్ అప్లై చేసుకున్న తర్వాత చాలా బ్రాడ్గా చాలా పెద్దగా కనబడతాయి. యాక్చువల్గా నేను అప్లై చేసిన నేను మేకప్ చేసిన ఈ వీడియోలోని ఈ కళ్ళు మాత్రం చాలా బాగున్నాయి. అందుకే స్మోకీ ఐస్కి ఇవి పర్ఫెక్ట్ ఐస్ అని చెప్పేసి ఇలా సెలెక్ట్ చేసుకున్నాను నేను. కొంచెం బ్రాడ్గా ఉన్న వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది అనమాట ఇది. సో ఫ్రెండ్స్, మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీరు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు రెగ్యులర్గా నా వీడియోస్ అనేది ఫాలో అవుతూ ఉండండి. మీ సపోర్ట్, మీ ఎంకరేజ్మెంట్ అనేది నాకు ఎప్పుడూ ఉంటుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.